అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నా ప్రత్యేక జైబింబులు ఉద్దనాభి వందనాలు. మరి నేను ఏదైతే రెంజర్ల రాయేష్ మీద బహుశా 28 28 నాడు ఆయన మీద ఆ సోషల్ మీడియాలో మాట్లాడడం మాట్లాడి తర్వాత అయితే 28 నాడు జరుగుతే 29:30 నాడు మరి వేరే వాళ్ళు ఫేస్బుక్ లో సత్యం మొదట హేళన చేయబడును తర్వాత తిరస్కరించబడుననే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని నేను 30 నాడు ఫేస్బుక్ లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. చాలా బాగుంది, మరి ఇది మరి ప్రజలకు అర్థం కావాలన్న ఉద్దేశంతో కేవలం ఆ అక్షరాలను చూసి మీద ఉన్న అక్షరాలను చూసి ఫార్వర్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత 30 నాడు స్వాములు సోషల్ మీడియాలో దాన్ని చూసిన తర్వాత కుంటాల మండల్లో ఒక ప్రెస్ గ్రూప్ అనేది ఉంటది, ఆ ప్రెస్ గ్రూప్ లో అది స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ఆ కుంటాల మండల ప్రెస్ గ్రూప్ లో యాడ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ కుంటాల మండల గ్రూప్ లో దాన్ని యాడ్ అయిన తర్వాత స్వాములందరూ మరి రెంజర్ల రాయేశ్వర్ ఎక్కడ ఉన్నాడో గాని మన దగ్గరనే ఒక మూర్ఖుడు ఉన్నాడు మరి అని సోషల్ మీడియాలో వీడియో వాళ్ళు రికార్డ్ చేసి ఆ స్వాముల గ్రూపుల్లో మొత్తం 30 నాడు దాన్ని టోటల్ స్వాముల గ్రూపులో కాకుండా ఫేస్బుక్లో కూడా వైరల్ చేయడం జరిగింది. మరి ఇక్కనే పక్కన ఉన్నటువంటి పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా వెంకూర్ గ్రామము. నేను ఆ గ్రామములో సర్పంచ్ మా బిడ్డే. కాబట్టి ఆ మూర్ఖుడికి మనం దేహశుద్ధి చేయాలని వీడియోలో క్లియర్గా వైరల్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏముందంటే స్వాములు హరిప్రసాద్ అనే స్వామి మరి ఆ మగ్గిడి దిగంబరకు మనము ఆ ఏదైతే వైరల్ చేసిండో ఆయనకు 5:31 నాడు మనం అందరం కలిసి ఆయన ఎక్కడుంటే ఆయన ఇంటి దగ్గర ఆయనకు అందరం కలిసి కుంటాల మండలి కాకుండా తాలూకా జిల్లా స్థాయి స్వాములందరూ కలిసి అక్కడికి రాగలరు, ఆయనకు మనం అందరం కలిసి దేహశుద్ధి చేద్దామని వీడియోలో వైరల్ చేయడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయింది. నాకు తెల్లారి కొంచెం ఆదిలాబాద్లో ఆఫీసులో పని ఉండడం వల్ల నేను ఆదిలాబాద్ వెళ్ళాను. ఆదిలాబాద్ వెళ్ళి వస్తుండగా నిర్మల్ వచ్చిన తర్వాత మరి బైన్సార్ రూరల్ ఎస్ఐ నాకు ఫోన్ చేయడం జరిగింది. దిగంబర్ ఎక్కడున్నావంటే నేను నిర్మల్ ఉన్నానని చెప్తే కట్ చేయడం జరిగింది. మరి ఎందుకు చేసిండో అని నేను ఆయనకు తిరిగి ఏం అడగలేదు, నాకేం చెప్పలేదు. అప్పటికి నా కొందరు కుంటాల మిత్రులు అన్న ఆ నువ్వేదైతే ఫార్వర్డ్ చేసినవో అది డిలీట్ చేయమని చెప్పడం జరిగితే అన్న నాకు అంటే ఫోన్ గురించి చాలా ఎక్కువ తెలియదు, మరి నేను పెట్టిన కానీ డిలీట్ చేసే అంశం నాకు తెలుస్తలేదు అని నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను కల్లూరుకు వచ్చిన తర్వాత మరి నాకు ఆరోగ్యం బాగాలేకుంటే నేను కల్లూరులో క్లినిక్లో నేను ఒక సెలూన్ పెట్టుకున్నా, అది అయిపోయింది. ఇంకొక రెండవ సెలూను సగం అయిపోయింది. అప్పటికే ఒక పక్కనున్న ఇంకొక డాక్టరు ఆయనకు సమాచారం ఇచ్చినట్లు నాకు కొంచెం అనుమానం ఉంది. ఆయన సమాచారం చెప్పడంతో అక్కడికి ఒక 50-60 సాంపులు రావడం జరిగింది. అక్కడే చాలా ఘోరంగా కొట్టడం జరిగింది. ఆ క్లినికు అతను వచ్చి అన్న ఏదైనా మాట్లాడుకుని ఎందుకు దాడి చేస్తున్నావు అంటే ఆయనను కూడా బెదిరించడం జరిగింది. ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే నా సెల్ ఫోన్ అంతా ధ్వంసం చేయడం, అదేవిధంగా
అక్కడ కొట్టి మరి ఒక రెండు టాటా బండ్లు మరి పక్కనే చాలా కార్లు చాలా బైకులు ఉన్నాయి నన్ను టాటా బండ్లో ఎక్కుమని చెప్పడం జరిగింది అన్న నేను టాటా బండ్లో ఎక్కను నా బైక్ ఇక్కడే ఉంది నా బైక్ మీదనే నేను వస్తా మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతదంటే లేలేలే అని చాలా ఇబ్బంది పెట్టినా నేను నా బైక్ మీద వస్తా అంటే నా బైక్ పైన ఒకలు ముంగట ఒకలు వెనక స్వాములు గుకుండ పెట్టుకొని ఈయన వారిపోతాడు గట్టిగా పట్టుకోనరని చెప్పి అక్కడి నుంచి తీసుకొని ఒక 6 కిలోమీటర్లు మా గ్రామం ఉంటుంది అక్కడి నుండి కల్లూరు నుండి అక్కడ మార్గ మధ్యలో ఆపి చెరువు ఉంటుంది అక్కడ స్వాములందరూ ఆపి అక్కడ వందలాది మంది స్వాములు అక్కడ యాడ కావడం జరిగింది ఇంకా కొందరు అక్కడ మరి దిగంబర్ని ఇక్కడే మరి చంపేద్దాం అని నా ముందరిని అనుకోవడం అనుకున్న తర్వాత నేను అన్న ఆరోగ్యం బాగాలేదు నేను నా బీపీ డౌన్ అయింది నన్ను కొట్టకండి చంపకండి మరి మీకు కూడా రేపు ఏదైనా ప్రాబ్లం అయితే మీరు కూడా ప్రాబ్లంలో ఎక్కుతారు మీకు కూడా ఇబ్బందులు వస్తాయి నన్ను ఏమనకండి నేను ఒక 20 ఏళ్ళ నుంచి మరి ఈ మీ మధ్యలో పెరిగినవన్న కాబట్టి మీరు ఏమనకండి అని చాలా బ్రతిమిలాడాను అప్పటికే మరి ఇది మెయిన్ రోడ్డు మనం ఏమన్నా చేస్తే మరి ఎవరైనా వీడియోలు తీస్తే మనకు కూడా ప్రాబ్లం అవుతుందని అని అక్కడి నుంచి నన్ను తీసుకొని మా ఊరు దగ్గరికి బస్ స్టాండ్ వరకు తీసుకొని వెళ్ళారు కుట్టకుండా తీసుకొని వెళ్ళారు అక్కడ ఇంకా కొందరు నాన్సాములు బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలామంది అక్కడ మా గ్రామంకి వచ్చేసరికి పోలీసులు కూడా మా గ్రామం దగ్గర పోలీసుల జీపు ఉంది నన్ను బండి మీద నుంచి దించిండ్రు దించి అక్కడే కుట్టడం జరిగింది చాలా విపరీతంగా కొట్టే నా పక్కటెంకలు అక్కడే ఇరిగిపోయిన తర్వాత సాములు నన్ను కొడుతున్నారు ఇప్పటికే నా పక్కటెంకలు ఇరిగిపోయినాయని నాకు కొంచెం చాలా ఇబ్బంది ఉంది నడవలేని స్థితిలో ఉన్నాను అని అన్నా కానీ కొట్టడం జరిగింది పోలీసులు అక్కడే ఉన్నారు కానీ నా దగ్గరికి వచ్చి ఏమీ అనలేదు కాబట్టి మళ్ళా అక్కడి నుంచి మా గ్రామము ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అక్కడి నుంచి నాకు ఆ పోలీసుల సమక్షంలో నన్ను ఆ గ్రామంలో నువ్వు సారీ చెప్పాలా గ్రామం నడిమొడ్డున నువ్వు సారీ చెప్పాలని అంటే అన్న తప్పు చేసినా చేయకపోయినా నేను మరి సారీ చెప్తానని చెప్పడం అక్కడ విపరీతంగా కొట్టిన తర్వాత పోలీసుల సమక్షంలో నన్ను అక్కడి నుంచి సాంబులందరూ మధ్యలో నేను ఒక్కడిని ఒంటరిగా నన్ను మధ్యలో తీసుకొని పోవడం జరిగింది పోలీసులు ఏమన్నారంటే ఒక హరిప్రసాద్ మన కానీ ఏఎస్ఐ నన్ను అవరా లంజవాడక నువ్వు ఎందుకు పెట్టినవరా ఆ పోస్టు అని గుద్దాబాల్పాని కానీ తిట్టడంతో స్వాములు ఇంకా కొంచెం రెచ్చిపోవడం జరిగింది అక్కడి నుంచి పాదయాత్రగా మా గ్రామానికి తీసుకెళ్ళడం తీసుకెళ్తూ మధ్యలో అరే మనం అనుకున్న లక్ష్యం నెరవేరకపోయా మరి ఈ కుంటాల మండలంలో కాకుండా తాలూకా స్థాయిలో అంబేడ్కరిజం అనేది ఈయన చాలా మూమెంట్ తీసుకొస్తాడు ఈయన మన కుంటాల మండలంలో ఈయనకు ఒక్కడికి మనం కథం చేద్దాం అనుకున్నాం కానీ వీలు కుదరలేదని నా మార్గ మధ్యలో నేను వెళ్తూ ఉంటే వాళ్ళు భాషన నా పక్కపుంటి జరుపుతూ ఉన్నారు నాకు వినిపిస్తూ ఉన్నది అయితే నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి మా మళ్ళీ అక్కడ సాములు వితౌట్ సాములు వాళ్ళందరూ మళ్ళీ ఏమన్నారంటే అక్కడైనా వెళ్ళిపోయింది ఇక్కడైనా మనం ఏమైనా చేద్దాం మన వస్తువులన్నీ ఉన్నాయని అక్కడ అనుకోవడం మార్గం మధ్యలో గ్రామంలో నిల్చుండబెట్టేటప్పుడు మా మహిళలు ఏమనుకున్నారంటే ఈయన మరి సర్పంచ్ కదా మరి భిక్షకు వచ్చిండ్రు లేకపోతే ఏదైనా చిందాకు వచ్చిండ్రు అని గ్రామస్తులు అనుకోవడం గ్రామంలో నడి సంటల్లా నన్ను నిల్చుండబెట్టడం అప్పుడు మళ్ళీ బైసా నుంచి రూరల్ ఎస్ఐ గారు కూడా ఇంకా వీలు కాకుండా వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి బలవంతంగా నువ్వు సారీ చెప్పాలి తప్పకుండా క్షమాపణ చెప్పాలని అడగడంతో నేను మరి చెప్తానన్నా మరి దూరం నిల్చుండండి ఇంకా కొడుతున్నారు ఎందుకు అని అడిగితే కూడా దుర్భాషలు తిడుతూ మరి అదేవిధంగా మా
పక్కా ఆదిలాబాద్ జిల్లాలో మరి రావణుడికి కొందరు ఎస్టీ సోదరులు పూజ చేయడం జరుగుతది అక్కడ అయితే అప్పుడు నేను దసరా సమయంలో కూడా ఒక రావణ దానం చేసే కార్యక్రమంది పూజ చేసే కార్యక్రమంది సోషల్ మీడియాలో పెట్టడం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం అదంతా చేస్తూ అక్కడ సారి ఎప్పాను మరి సాములు అంటే మీరు నా దృష్టిలో మీ దృష్టిలో దేవుళ్ళతో సమానం అంటారు మరి మీ స్వాములందరికీ పాదాభి వందనాలు నేను తప్పుగా మీకు అనిపిస్తే ఇక నుండి అలాంటివేమీ పెట్టను అని చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు సాములు మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు మక్క పక్క గ్రామాల నుంచి వచ్చిన కుంటాల మండలం నుంచి వచ్చిన సాములు బైసా నుంచి వచ్చిన సాములు తానూరు నుంచి రోసరా మండలం నుంచి చాలా వివిధ మండలాల నుంచి చాలా వచ్చిన సాములు కాకుండా వీళ్ళందరూ వచ్చి మళ్ళీ సారి చెప్పిన తర్వాత పోలీసులు అప్పటికే ఒక 10 మంది ఉంటారు ఆ 10 మంది పోలీసుల సమక్షంలో మళ్ళీ దాడి చేయడం జరిగింది కడియాలు తీసుకొని ఏవేవో వస్తువులు తీసుకొని పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది దాడి చేస్తే వాళ్ళు అయ్యప్ప స్వామి ముసుకులో ఉన్నారు వాళ్ళందరూ అవును కొందరు అయ్యప్ప స్వాములు ఉన్నారు కొందరు బట్టలు వేసుకొని ముసుకులో వచ్చారు అప్పుడు కన్ను మీద నన్ను విపరీతంగా కడియాలతో కొట్టడంతో ఇక్కడ ఈ బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది రక్తం చాలా విపరీతంగా గారుతున్నది కారేటప్పుడు మళ్ళీ పోలీసులు చూసిండ్రు అరే వీని చంపేస్తట్లు ఉన్నారు మరి ఇక్కనే చంపేస్తారు ఈ స్వాములు ఎక్కువ మంది ఉన్నారు మేము పోలీసులం తక్కువ ఉన్నాం అన్న ఉద్దేశంతో ఒక ఎస్ఐ నన్ను బలవంతంగా అలా వెహికల్లోకి నూకివేయడం జరిగింది నూకేసిన తర్వాత నా బట్టలన్నీ అప్పటికే రక్తంతో తడిసిపోయినాయి బనియన్ కూడా రక్తమంతా తడిసిపోయి ఉన్నది చాలా విపరీతంగా రక్తం గారుతా ఉన్నది అప్పుడు మరి బైసా టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ గారు నన్ను వెహికల్లో ఎక్కించుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నన్ను ఎక్కడికి బైసా తీసుకుపోతానని అనుకున్నాడు అప్పటికే సిఏ గారు మార్గ మధ్యలో తిమ్మాపూర్ గ్రామం ఉంటుంది అక్కడికి సిఏ గారు రావడం జరిగింది సిఏ వచ్చి అక్కడ ఆపి మరి నా బట్టలన్నీ తీసేయడం జరిగింది తీసేసి నాకు వేరే బట్టలు కొత్తవి కొనియడం జరిగింది ఆ బట్టలు సిఏ గారు తీసుకోవడం నాకు వేరే బట్టలు ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి బైసా తీసుకెళ్తే చాలా థ్రెట్ ఉంటుంది మరి బైసా వద్దు నువ్వు నిర్మల్ ప్రాంతానికి ఎక్కడికైనా తీసుకపోని ఎస్ఐకి చెప్పగానే మళ్ళీ అక్కడ రక్త ప్రవాహం చాలా విపరీతంగా గారుతున్నది ఆ బట్టలు తీసేసిన తర్వాత కూడా మరి ఎట్లా చేద్దామని అక్కడ నుంచి నాకు తిమ్మాపూర్ నుండి నర్సాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకపోవడం జరిగింది పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ డాక్టర్ని అక్కడికే పిలిపించి మరి నాకు ఒక పట్టీ వేయడం జరిగింది పట్టీ వేస్తే అప్పటికి కూడా రక్తం ఆగుతలేదు పట్టీ వేసిన తర్వాత కూడా రక్తం ఆగకపోయేసరికి ఇది చాలా బ్లడ్ వెళ్తున్నదని అప్పుడే నిర్మల్కు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకపోవడం జరిగింది గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకపోయిన తర్వాత అక్కడ డాక్టర్ ఏమన్నాడంటే ఇది చాలా దెబ్బ నిబ్రం తగిలింది బోన్ ఫ్రాక్చర్ అయిపోయినట్టున్నది మరి దీనికి పట్టీలేయో మన కుట్లేయో పడుతుంది అని ఆయన చెప్పి అప్పటికి ఈ ఎస్ఐ ఏం అవసరం లేదు అని అంటున్నాడు కానీ కుట్లేయకపోతే ఇది రక్తం ఆగదని చెప్పగానే కుట్లేయమని చెప్పడం కుట్లు వేసేండ్రు ఒక 2-3 వేస్తే చాలా డాగులు అవుతాయి మరి ఒక్కటే వేస్తా సార్ అనగానే ఒక్కటే వేయడం జరిగింది అప్పుడు డాక్టర్ లేకుండే అప్పటికి 10 గంటల సమయం అవుతున్నది అప్పుడు కుట్లేసిన తర్వాత మరి నాకైతే నడవస్తలేదు చాలా దమ్ము వెళ్తలేదు ఏం శ్వాస ఆడతలేదు నేను సార్ చనిపోయే ప్రమాదములు ఉన్నా నాకైతే శ్వాస ఆడతలేదు నాకు ఎక్కడెక్కడో దెబ్బలు ఇంకా విపరీతంగా కదిలినట్టున్నాయి నేను వెళ్ళలేని పరిస్థితులు ఉన్నా సార్ అని డాక్టర్ కూడా చెప్పడం జరిగింది డాక్టర్ అప్పుడే మరి నేను స్కానింగ్ రాస్తా అని చిట్టి మీద స్కానింగ్ రాయడం జరిగింది స్కానింగ్ రాసిన తర్వాత మరి ఇక్కడైతే మాకు ఇప్పుడు అందుబాటులో ఏం లేవు మరి ఎక్కడ చూసుకుంటామని నాకు అడిగితే సార్ మరి నేను ఇక్కడ సౌలత్ లేకుంటే నేను ఎక్కడన్నా
నిజామాబాద్ లో మా ప్రైవేట్ మా బామ్మది ఉంటాడు అక్కడ మరి అక్కడికి వెళ్తానని చెప్పగానే ఎట్లా వెళ్తావు అని అన్నాడు అన్న తర్వాత మరి అప్పటికే నా సెల్ఫోను స్విచ్ ఆఫ్ అయిపోవడం జరిగింది స్విచ్ ఆఫ్ అయిపోతే లోకల్ల కొందరికి నీకు అప్ప చెప్పాలా అప్ప చెప్పకపోతే నాకు కూడా ప్రాబ్లం అవుతుందని ఎస్ఐ గారు చెప్పడం అప్పుడే మళ్ళీ ఎవరికి చెప్పినా ఎవరు రాకపోతే మా ఇంటి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ ఫోన్ నంబర్ తీసుకొని మా ఇంటి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది మా నాన్నను ఎక్కడ తీసుకెళ్ళారు ఎక్కడున్నాడని అప్పుడు వాళ్ళు నా దగ్గరనే ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు నిజామాబాద్ వెళ్తా అంటున్నాడు మరి ఎట్లా అని నిర్మల్ ఉన్నప్పుడే చెప్పడం జరిగింది నిర్మల్ ఏం చేసిండంటే ఎస్ఐ ఆ చిట్టీలన్నీ తానే తీసుకొని మరి దిగంబర్ గారును రానంటున్నావు కదా మరి వాళ్ళకి ఏమనుమానం వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ సుమోటాగా గిన కేసు ఇవ్వవలసిన అవసరం ఉంటుందో ఏమో అనుకున్నాడు ఏమో మరి నువ్వు ఒక్కరోజు కేసు పెట్టాని నాకు రాసి ఇవ్వమని అప్పుడే రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్మల్లో ఒక అప్లికేషన్ నా ద్వారా రాసుకోవడం జరిగింది ఒక్కరోజు నువ్వు కేసు పెట్టాని రాసి ఇవ్వు అని రాసుకోవడం జరిగింది అదే విధంగా వీడియోలో కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది ఒక్కరోజు కేసు పెట్టాని నేను వాళ్ళు తీసుకోవడం నేను రాసియడం కూడా జరిగింది అప్పుడు మా ఇంటి వాళ్ళు వచ్చారు దిల్వార్పూర్ వరకు దిల్వార్పూర్కు వచ్చిన తర్వాత మరి మా ఇంటి వాళ్లకు అప్పచెప్పడం జరిగింది అక్కడ నుంచి నేను నిజామాబాద్ వెళ్ళడం జరిగింది నిజామాబాద్ వెళ్ళిన తర్వాత నాకు అప్పటికే రాత్రి అయింది పొద్దుగల్ల ప్రైవేటు ఆసుపత్రిలో నిజామాబాద్లో టీట్ మా బామ్మది అక్కడ ఉంటాడు ఈ స్కానింగ్ తీయడం జరిగింది స్కానింగ్ తీసిన తర్వాత మా బామ్మ మా వాళ్ళు ఏమన్నారంటే మరి బుక్కలు ఇరిగిపోయినాయి నేను డాక్టర్కు ఆ స్కానింగ్ పంపించడం జరిగింది ఆ డాక్టర్ గారు కూడా ఇరిగిపోయినాయి మరి నీకు చాలా రెస్ట్ అవసరం ఉంటుంది రెస్ట్ దీనికి పట్టి కానీ ఏమి ఇయ్యరాదు నీకు అని చెప్పి ఇక్కడ కూడా నీకు ఫ్రాక్చర్ అయింది నువ్వు అని రెస్ట్ తీసుకోవాలని చెప్తే మళ్ళీ నాకు 1వ తారీఖు నుంచే మరి ప్రజాసంఘాల నుంచి మన కుంటాల మండలి కాకుండా తాలూకా స్థాయి ప్రజాసంఘాలందరూ నాకు ఫోన్లు చేయడం జరిగింది అన్న నువ్వు ఎక్కడున్నావు చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది నువ్వు రావాలా మనం పిటిషన్ పెడదాం పిటిషన్ పెట్టకపోతే బాగుండదని వాళ్ళందరూ ఒత్తిడి మేరకు నాకు ఆరోగ్యం బాగలేకపోయినా నడవలేని స్థితిలో ఉన్నా వాళ్ళ కోరిక మేరకు అక్కడి నుంచి రావడం 2వ తారీఖు నాడు నేను పోలీస్ స్టేషన్లో అందరి సమక్షంలో ఫిర్యాదు చేయడం జరిగింది నాకు ఫిర్యాదు చేస్తూ సార్ మరి నాకు ఇప్పటికే ఇంకా పక్కటెంకలతో పాటు నాకు ఇంకా ప్రాణహాని ఉంది దయచేసి మీరు పోలీసు వాళ్ళు నాకు రక్షణ కల్పించాలని వారికి పిటిషన్లు రాస్తూ వేడుకోవడం జరిగింది వేడుకుంటూ రాసి అప్పుడే వెంటనే మా అందరం కలిసి సిఏ గారికి ఏఎస్పీ గారికి బైసా వెళ్ళి అందరికీ ఆ పిటిషన్లను అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఏఎస్పీ గారు ఏమన్నారంటే నువ్వు కూడా అది ఏదైతే చేసినవో తప్పే చేసినావు నీకు కూడా కేసు అవుతుంది వాళ్ళ మీద కేసు అవుతుంది నీ మీద కేసు అవుతుంది అంటే సార్ నిర్భయంగా నేను తప్పు చేస్తే నా మీద కూడా కేసు చేయండి వాళ్ళ మీద కేసు చేయండి అని నేను కూడా అక్కడ ఏఎస్పీ గారి దగ్గర నిర్భయంగా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా ఆరోగ్యం చాలా సహకరించడం లేదు ఇబ్బంది కలుగుతున్నది ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి వాళ్ళు ఆడవాళ్ళు నేను వెళ్ళిన తర్వాత మరి మా భర్తకు దాడి జరిగిందన్న ఉద్దేశంతో అక్కడ నాకు ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడికి మా భార్య కానీ మా అన్న కానీ మా కోడళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది ఎందుకు మా భర్తను కొట్టాడని అడగడంతో సాములు మా భార్య చేతు పట్టి లాగితే ఈ గాజులన్నీ వలిగిపోవడం జరిగింది మా అన్నయ్య కూడా ఏమన్నాడంటే పోలీసులకు మీరు ఏదైనా ఉంటే తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళాలి కానీ మీరు స్వాములకు ఎలా అప్ప చెప్తారని పోలీసులను ప్రశ్నిస్తే మా భార్యను నల్లరండలాల మీరు ఏం చేసే అని చిన్న తప్పులా అవురా ముసలి కుక్క మీరు చేసే కార్యక్రమాలు చాలా పెద్దవి చేస్తున్నారు అని అంటూ సాములు అక్కడికి వచ్చి మా భార్య మీద కానీ మా అన్నల మీద కోడళ్ళ మీద దుర్భాషలు ఆడుతూ
మాల కాలనిలే ఉండద్దు, మాల వాడలు ఉండద్దు, అన్నిటికీ అగ్గిపెట్టేయాలే. ఈ మీ సమాజంతో మన భారతదేశానికి ముప్పున్నదని చాలా పెద్ద ఎత్తున అరవడంతో మా వాళ్ళందరూ ఇంటి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా నాకు దాడి చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత మరి చాలాసార్లు అడగడం, సార్ కేసు ఎంతవరకు వచ్చిందని నేను ఫోన్లో అడగడం జరిగింది. మరి చూద్దాం చూద్దాం మరి చేద్దాం. అది మభ్యపెడుతూ 11వ డేట్ నాడు మళ్ళీ మేము ఒక 5-6 గురం కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో 2 SIలు ఉన్నారు. 2 SIల సమక్షంలో మరి నువ్వు ఇంకొక పిటిషన్ ఇస్తే తప్ప నీకు ఈ కేసు చేయం అని చెప్పడంతో నేను కోపంతో ఆవేశంతో పాత పిటిషన్ మీదనే కేసు చేయాలా, నేను ఎందుకు పిటిషన్ రాసిస్తా, దాని మీదనే కేసు చేయు అని నేను ఆవేశంతో బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను సమదాయించు, తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది, ఇప్పుడు పిటిషన్ చేస్తే నీ ముందరిని అరెస్ట్ చేస్తాం, నువ్వు రాసియాలా, నా సోదరుడు అట్లా ఇట్లా బతిమలాడి ఎస్ఐలు ఇద్దరు కలిసి నా మళ్ళీ ఒక పిటిషన్ 11వ డేట్ నాడు రాయించుకోవడం జరిగింది. రాయించుకున్న తర్వాత మరి మేము అక్కడ కొంచెం ఆవేశంతో మీరు ఇప్పటి వరకు కేసు చేయలేరు, మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్తామని అనడంతో వాళ్ళు ఏమనుకున్నారో వెళ్తారో ఏమనుకున్నారో మళ్ళీ నాకు వెంటనే నేను బయటకు వెళ్ళిన తర్వాత రాసుకున్న తర్వాత మళ్ళీ దిగంబర్ గారు మీరు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుంది, ఈ ఎఫ్ఐఆర్ల మీద సంతకాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఈ దీన్ని చేస్తే మీ కేసు బుక్ చేస్తామని చెప్పడంతో మళ్ళీ మేము ఆగి అక్కడికి వెళ్తే మమ్మల్ని ఇంకొక 2 గంటలు ఆపి మళ్ళీ ఎఫ్ఐఆర్ చేయడం. ఎఫ్ఐఆర్ చేయంగానే మేము ఆ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మేమేం చేసినామంటే మేము ఒక అడ్వకేట్ను సంప్రదించడం, ఎఫ్ఐఆర్ కాపీని ఒక అడ్వకేట్కు సంప్రదించడం జరిగింది. అన్న మరి ఈ కేసులు చాలా అంటే స్టేషన్ బిల్ ఇచ్చే విధంగా వారికి శిక్ష పడే విధంగా లేవు, 290 కానీ 323 కానీ 34 కేసులు పెట్టిండు, దీంట్లో ఏముండదు అని చెప్పడంతో వెంటనే నేను అక్కడి నుండి మళ్ళీ ఎస్ఐకి ఫోన్ చేశాను. ఫోన్ చేసేసరికి ఒక ఎస్ఐ ఏమో స్విచ్ ఆఫ్ చేసుకున్నది, ఇంకొక ఎస్ఐ ఏమో లేపడం జరిగింది. లేపిన తర్వాత కొంచెం ఆవేశంతో మీరేం చేశారు సార్, నా మీద అటెంప్ట్ మర్డర్ జరిగింది, మర్డర్ జరిగితే ఎస్సీ నేను ఎస్ఐనే, లోకమందరికీ తెలుసు నేను ప్రజా సంఘం మన అంబేద్కర్ సంఘంలో ఒక గత 20 సంవత్సరాల నుంచి మరి మండలాల్లో కాకుండా అన్ని గ్రామాల్లో నేను తిరుగుతా, అందరికీ తెలుసు మీరు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కూడా నిర్వీర్యం అయ్యే విధంగా చేసిండ్రు రాజకీయ ఒత్తిడిల వల్ల, ఇది పద్ధతి మంచిది కాదు సార్ అని అనడంతో ఇది మా పరిధిలో ఉండదు, ఇది ఏఎస్పీ గారు పరిధిలో ఉంటుంది, మీరు సాక్ష్యాలన్నీ బలంగా చూపెడితే మళ్ళీ ఇవి ఎస్సీ ఎస్టీ కానీ అటెంప్ట్ మర్డర్ కానీ అవి యాడైతాయి, మేము మా పరిధిలో ఉండాయని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి అప్పటికి ఫోన్ పెట్టేయడంతో మళ్ళీ నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడగడం జరిగింది, ఏమయ్యా సార్ మా నాదైతే ఎఫ్ఐఆర్ చేశావు, మరి మా భార్య పెట్టిన కేసు ఇప్పటి వరకు ఏం చేయలేవు, మా భార్య అక్కడి నుంచినావు అని అంటే అది అవుతుంది మెల్లగా అవుతుంది అని చెప్పడం, ఇప్పటికి కూడా మా భార్య కేసు పెండింగ్లోనే ఉంచడం ఇప్పటి వరకు చేయలేదు. మళ్ళీ నేను ఏఎస్పీ గారికి కూడా అడగడం, సార్ మరి అట్రాసిటీ కేసు అయితే వేసిర్రు, మరి గ్రామంలో కనీసం ఎంక్వైరీ అన్న వేయాలా, ఏం కూడా వేస్తలేరు అని అంటే ఇప్పటికి కూడా మాకు ఆర్డర్స్ రావాలా పైనుంచి అంటున్నారు కానీ ఇప్పటికి కూడా దాని మీద ఎంక్వైరీ లేదు, ఏం చేయలేదు, కేసును అట్లనే నిర్వీర్యం చేస్తూ అదేవిధంగా ఉంచడం జరిగింది. కాబట్టి మరి తర్వాత ఈ నా కేసును తెలుసుకున్న అన్నగారు నాకు ఈ ఫోన్ ద్వారా దిగంబర్ అన్న కానీ ఈ అన్నగారు నన్ను సంప్రదించడం జరిగింది. సంప్రదిస్తూ మరి అన్న పూర్తి వివరాలు నేను మొత్తం వివరాలు తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఇవన్నీ వివరాలు తెలుసుకొని నాకు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వాళ్ళందరూ పిలవడం, మరి నా కేసు అయితే నేను అప్పటికే కేవలం ఈ దాడి అనేది కేవలం దిగంబర్ దాడిగా కాదు, దళిత బహుజనుల మీద జరుగుతున్న దాడిగా నేనే అభివర్ణిస్తున్నా. కాబట్టి దళిత బహుజనులందరం ఇప్పటికన్నా ఏకం కాకపోతే రాబోయే రోజులలో భవిష్యత్తులో మనకు ప్రమాదం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది.
కాబట్టి దయచేసి మీరందరూ ఇక్కడ ఉన్న పెద్దలు మరొకసారి అందరూ మూకు చాలా గ్రామాల్లో చాలా వాళ్ళ ఉద్దేశం ఒకటే నేను మండలంలో యాక్టివగా జరుగుతా మరి యాక్టివ ఒక పెద్ద మనిషినే ఆయనకి ఏదైనా చేస్తే ఎనక ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ ఉండరన్న ఉద్దేశంతోటి చేయడం అదే విధంగా నా ఎంబడైతే ఒక 10 మంది ఎవరైతే తిరుగుతారో వాళ్ళ ఇంటికి కూడా పోయి రేపటి నుంచి దిగంబర్గిన సహకరిస్తే బాగుండదని వాళ్ళకు కూడా హెచ్చరికలు చేయడం జరిగింది చేస్తే వాళ్ళు కూడా నాకు పరామర్శించడానికి ఒక 5-6 రోజులు రావడానికి వట్టింది నేనే వాళ్ళకు ధైర్యం చెప్పి రండి అన్న మనం ఇంకా నేను దెబ్బలు తిన్నా మీ ముందు మీ ఎంబడి ఉంటా మీ తోటి ఉంటా ఇంకా మన అంబేద్కర్ ఇజాన్ని బలంగా ప్రజల్లోకి మనం మనందర్నీ కాపాడుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని వారికి ధైర్యం చెప్పడం జరిగింది ఇప్పటికి కూడా నాకు చాలా ఒత్తిళ్లు ఎమ్మెల్యేలు గాని చాలా మంది రాజకీయ నాయకులు కాంప్రమైజ్ గమ్మని చాలా ఒత్తిడి చేశాను నేనే మరి చాలా మందికి చెప్తా మరి మన ఎస్సీ ఎస్టీ కేసులు మనం నిర్వీర్యం చేస్తే సమాజం దృష్టిలో మనం చెడ్డవాళ్ళుగా మిగిలిపోతాం అవి కేసు పెట్టిన తర్వాత మనం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కావద్దని మనమే చెప్పి మనమే కాంప్రమైజ్ అయితే ప్రజలలో మరి మంచి భావన ఉండదన్న ఉద్దేశంతో ఎందరు ఒత్తిడి పెట్టినా నేను కాంప్రమైజ్ గాను అని మళ్ళా రెండోసారి కూడా ఏఎస్పి గారికి చెప్పి నేను మాత్రం కాంప్రమైజ్ గాను సార్ నా సమాజానికి నేను సేవ చేయాలా మన ప్రజలందరూ గట్టిగా ఉండాలంటే నేను కాంప్రమైజ్ అయితే మరి గట్టిగా ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు కాంప్రమైజ్ కాలేను దయచేసి అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పెద్దలందరికీ పేరు పేరున జై భీములు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సెలవు తీసుకుంటున్నాను.